నమస్కారం. స్వశక్తి స్వయం కృషితో ఎదగాలన్న పట్టుదల ఉండాలే గాని నేడు మన ముందు ఎన్నో ఉపాధి మార్గాలున్నాయి. ప్రజల అవసరాలు అభిరుచులు అవకాశాలుగా మలుచుకొని ఎందరో మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెడుతున్నారు, ఆర్థికంగానూ స్థిరపడుతున్నారు. మరి అలాంటి మహిళలను మీకు పరిచయం చేయడమే కాకుండా జీవనోపాధి మార్గాలను చూపే జీవని కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్స్ కేక్స్ అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. మారాం చేస్తున్న చిన్నారి చేతికి చాక్లెట్ని ఇస్తే ముసిముసి నవ్వులు నవ్వుతాడు. మన స్నేహాన్ని అభిమానాన్ని వ్యక్తం చేయడానికి చాక్లెట్ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. కాలేజ్కి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్లోనూ నిత్యం చాక్లెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. మారిన జీవన ప్రమాణాల నేపథ్యంలో పండగలకి పబ్బాలకి చాక్లెట్స్ కేక్స్ వినియోగం బాగా పెరిగింది. మరి స్వయం కృషితో ఎదగాలన్న ఆలోచన ఉన్నవారు ఈ చాక్లెట్ పరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకుంటే మంచి ఫలితాలుంటాయి. చాక్లెట్లను ఇష్టపడని రుచి చూడని వారు ఉండరేమో. అమృతానికి మరో రూపమిస్తే అది చాక్లెట్ అయిందేమో అనిపిస్తుంది. చిన్నా పెద్ద అందరూ ఈ టేస్టీ టేస్టీ చాక్లెట్ను రుచి చూడకుండా ఉండలేరు. చాక్లెట్లను తినడం మంచిది కాదంటారు కొందరు. అయితే ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడైనా చాక్లెట్లను తినడం మంచిదని ఇప్పుడు డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ చాక్లెట్లలో ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే శక్తినిచ్చే తినుబండారాల్లో చాక్లెట్ ఒకటి. అప్పుడప్పుడైనా అందరూ హాయిగా చాక్లెట్ తినడం మంచిది. చాక్లెట్లను ఇష్టపడని పిల్లలుండరు. అందుకే అమ్మలు తమ పిల్లల కోసం ఇంట్లోనే చాక్లెట్లు కేకులను తయారు చేసే ప్రయత్నం చేస్తుంటారు. రకరకాల ఫ్లేవర్లలో తమ పిల్లలకు నచ్చే ఆకృతులలో చాక్లెట్లను తయారు చేస్తుంటారు. ఇలా తయారు చేసిన చాక్లెట్లను పెళ్లిళ్లకు పండుగలకు ఫంక్షన్లకు గిఫ్ట్లుగా కూడా ఇస్తుంటారు. ఇది వ్యక్తిగతంగా తమను తాము సంతృప్తి చేసుకునే ప్రక్రియ. అయితే అభిరుచికి చేసే ఈ పనిపై కొంత శ్రద్ధ పెట్టి మన సృజనాత్మకతను జోడిస్తే రకరకాల డిజైన్లలో చాక్లెట్లను తయారు చేసి ఉపాధికి బాట వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన చాక్లెట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. వీటికి తెలిసిన వాళ్ళో బంధువులో స్నేహితులో మన ఖాతాదారులు కావచ్చు. వాళ్ల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు పార్టీలకు పెళ్లిళ్లకు పుట్టినరోజు వేడుకలకు మిమ్మల్నే చాక్లెట్లు తయారు చేయమని మీకో ఆర్డర్ కూడా ఇచ్చేయొచ్చు. అయితే ఇందుకుగాను మీరు చేయాల్సిందల్లా మీ నేర్పును సామర్థ్యాన్ని వారికి తెలిసేలా చేయడమే. అంటే మీరు అభిరుచితో ఇష్టంగా చేసిన చాక్లెట్లను వారికి గిఫ్ట్గా బహుకరించడమే. అయితే చాలా రకాల బ్రాండ్లలో లభ్యమవుతున్న ఈ చాక్లెట్ తయారీని ఉపాధి మార్గంగా ఎంచుకుంటే ఏం మంచి ఫలితాలను సాధించగలమని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్ని బ్రాండ్లు ఉన్నా రంగురంగుల రేపర్లలో ఆకర్షణీయంగా అలంకరించిన చాక్లెట్లకు ఇప్పుడు గిరాకీ ఎక్కువే. సో చాక్లెట్ తయారీని ఉపాధి మార్గంగా ఎంచుకుంటే మీరు చేయాల్సిందల్లా మీ క్రియేటివిటీకి పదును పెట్టడమే. రుచితో పాటు అందానికి అలంకరణకు ప్రాధాన్యమివ్వటమే. ఒక్కసారి వినియోగదారుడు మీ బ్రాండ్కు అలవాటు పడ్డాడంటే మళ్లీ మళ్లీ మీరు తయారు చేసిన చాక్లెట్లనే కొనవచ్చేమో ఎవరికి తెలుసు. చాక్లెట్స్ కేక్స్ నేటి ఫుడ్ కల్చర్లో అంతర్భాగం అయిపోయాయి. వాటి వినియోగం కూడా రోజురోజుకి పెరుగుతూనే వస్తోంది. అందువల్ల ఇవి సాధారణ షాపులు మొదలుకుని బేకరీల వరకు విరివిగా లభ్యమవుతున్నాయి. చిన్న చిన్న బడ్డీ కొట్టుల నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చాక్లెట్ దొరకని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. ఫ్యామిలీ ప్యాక్స్, డిస్కౌంట్ ప్రైజెస్ అంటూ కంపెనీలు ఇచ్చే ఆఫర్లు వినియోగించుకోవడానికి వినియోగదారుడు ఎప్పుడూ రెడీనే. ఒక శుభానికి సూచిక తీపి. ఏదైనా మంచి మాట చెబితే నోరు తీపి చేస్తానుండు అని మన పెద్దలు అంటూ ఉండేవారు. రాను రాను తీపిస్థానాన్ని ఆక్రమించింది ఈ చాక్లెట్. పుట్టినరోజు వేడుకలకు ఈ చాక్లెట్ను పంచిపెడతారు. అయితే పెళ్లిళ్లలో ఫంక్షన్లలో పార్టీలలో కూడా ఈ చాక్లెట్లు పెద్ద పాత్రనే పోషిస్తున్నాయి. పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వచ్చే చిట్టిపొట్టి చిన్నారులకు చాక్లెట్ చేతికిస్తే వాళ్లు దిల్కుష్ అయిపోతారు.
అందుకే ఒక తీయని తైలం చాక్లెట్. ఒకప్పుడు బర్త్డే పార్టీలకే పరిమితమైన చాక్లెట్స్ కేక్స్ నేడు పండగలకి పబ్బాలకి కూడా వినియోగిస్తున్నారు. చాక్లెట్లనైతే ఆకర్షణీయంగా ప్యాక్ చేసి గిఫ్ట్ చేయడం కార్పొరేట్ కల్చర్ లో ఒక భాగమైపోయింది. పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఊరికనే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, ఏదో ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్ళాలి కదా. మరి ఆ గిఫ్ట్ తీయని చాక్లెట్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అందమైన చాక్లెట్ ప్యాకులు గిఫ్ట్లుగా ఇచ్చేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఆసక్తి ఉన్న గృహిణులు చాక్లెట్లను ఇంట్లోనే స్వయంగా తయారు చేసి వాటికి అందమైన రంగురంగుల చాక్లెట్ షీట్లను చుట్టి గిఫ్టుగా ఇస్తున్నారు. ఇచ్చేవారి అభిరుచిని బట్టి రకరకాల రూపాల్లో కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు. చాక్లెట్లను ఎంత రుచికరంగా తయారు చేయగలిగినా ఆకర్షణీయంగా కనబడాలంటే వాటికి రంగురంగుల కాగితాలను షీట్స్ను చుట్టి చూపరులను ఆకట్టుకునేలా చేయాలనే విషయం మర్చిపోకూడదు. ఇలా తయారు చేసి భద్రపరిచిన గిఫ్ట్ చాక్లెట్ ప్యాక్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సూపర్ మార్కెట్స్, బేకరీస్, కాఫీ కార్నర్లలో వీటికి మంచి డిమాండ్ ఉంది. అక్కడ మీరు తయారు చేసిన ఈ గిఫ్ట్ చాక్లెట్ ప్యాక్లను డిస్ప్లే చేయగలిగితే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నట్లే. అంతేకాకుండా మీరు తయారు చేసిన చాక్లెట్లకు రేపర్లు చుట్టడం వల్ల అవి ఎక్కువ రోజులు చెడిపోకుండా కూడా ఉంటాయి. గిఫ్ట్ ప్యాక్లను చేసే షీట్స్నే చాక్లెట్లు చుట్టడానికి రేపర్లుగా కూడా ఉపయోగించవచ్చు. ఎన్నో ఫ్లేవర్లు, మరెన్నో రకరకాల రుచులతో చాక్లెట్ మనకి మార్కెట్లో లభ్యమవుతోంది. వాటికి రంగురంగుల ప్యాకింగ్ కవర్స్ కూడా దర్శనమిస్తున్నాయి. స్ట్రాబెర్రీ, ఆరెంజ్, యాపిల్, పైనాపిల్, కాఫీ ఫ్లేవర్ మన ఇష్టం. మనకు నచ్చిన చాక్లెట్ కొనుక్కుని తినేందుకు మార్కెట్లో ఎన్నో రకాల చాక్లెట్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫ్లేవర్లలో కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ను ఇష్టపడని వారుండరేమో. అంతేనా, కోకో బటర్ చాక్లెట్లు, మిల్క్ చాక్లెట్లు, నట్ చాక్లెట్లు అంటూ చాక్లెట్లలో ఎన్నో రకాలు, ఎన్నో బ్రాండెడ్ చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయి. చాలా చాక్లెట్ బ్రాండ్లకు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లలాగా ఉంటున్నారంటేనే చాక్లెట్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్షిప్ డే, వాలంటైన్ డే, మదర్స్ డే అంటూ పుట్టుకొచ్చిన ప్రత్యేకమైన రోజులలో కూడా ఈ చాక్లెట్లకు మంచి ఆదరణ ఉంది. చాక్లెట్స్ని, కేక్స్ని మనమే తయారు చేసుకోవడం ద్వారా మన పిల్లలకు కావాల్సిన ఫ్లేవర్లు మనం అందివ్వడమే కాకుండా వాటిని షాప్స్కి, బేకరీస్కి వేయటం వల్ల మనం మంచి ఉపాధిని పొందొచ్చు. తక్కువ శ్రమ, ఎక్కువ క్రియేటివిటీ. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. తక్కువ పనితనం, ఎక్కువ రుచి. ఇవన్నీ చాక్లెట్ను ఉపాధి మార్గంగా ఎంచుకునే వారికి అదనంగా లభించే సౌలభ్యాలు. చాక్లెట్ల తయారీని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలంటే పెద్ద పెట్టుబడి ఏమీ అవసరం లేదు. ఒక ఓవెన్, కొన్ని బౌల్ సహాయంతోనే చాక్లెట్లను తయారు చేయొచ్చు. ఇంట్లో గృహిణులుగా ఉండే మహిళలు ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి చేయాలనే ఆసక్తి ఉంటే చాలు, కొద్ది మొత్తంలో కూడా వీటిని తయారు చేయొచ్చు. ఇంటి దగ్గరగా ఉండే సూపర్ మార్కెట్లలో కూడా మార్కెటింగ్ చేయొచ్చు. కార్పొరేట్ ఆఫీసులలో పండుగలకు గిఫ్ట్ బ్యాగులుగా తయారు చేసిన చాక్లెట్ ప్యాక్లను వారి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. ఈ కార్పొరేట్ సంస్థలలో ఆర్డర్లు తెచ్చుకుంటే మన పంట పండినట్లే. చాక్లెట్ తయారీకి కావలసిన వస్తువులు: ఓవెన్, ఫ్రిజ్, బౌల్స్, మౌల్డ్స్, ప్యాకింగ్ పేపర్లు. చాక్లెట్స్, కేక్స్ తయారు చేయడమే కాకుండా ఈ రంగంలో ఎంతో మందికి శిక్షణనిస్తూ తను ఉపాధి పొందుతున్న రాధికా గారితో మాట్లాడే ముందు కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు జీవని. చాక్లెట్స్, కేక్స్ తయారు చేయడమే కాకుండా ఈ రంగంలో ఎందరికో శిక్షణ ఇస్తూ తను ఉపాధి పొందుతున్న రాధిక గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి చాక్లెట్స్, కేక్స్ కి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. రాధిక గారు, హలో అండి. హాయ్ శ్రీవాణి. సో ఫస్ట్ ఏంటంటే, మీరు చాక్లెట్స్, కేక్స్ తయారీలో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తున్నారు. సో అది కొంచెం పక్కన పెడితే అబౌట్ యూ,
ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? నేను అసలు మాస్టర్స్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. తర్వాత ఒక 6 సంవత్సరాలు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో సబ్ ఎడిటర్గా పనిచేశాను. చేసిన తర్వాత నాకు ఒక పాప తను స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది. ఆఫీస్ టైమింగ్స్ అది కుదిరేది కాదు, అందుకని జాబ్ రిజైన్ చేయవలసి వచ్చింది. తర్వాత ఏమైందంటే మా హస్బెండ్ ఢిల్లీలో ఒక అసైన్మెంట్ తీసుకున్నారు, సో అందుకని అక్కడ ఒక 2 ఇయర్స్ ఉన్నాం. ఆ 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం బోర్ కొట్టేది. అంతకుముందు ఉద్యోగం అలవాటు అయిపోయింది కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే బోర్ కొట్టేది. సో ఏమైనా ఇలా 1 డే 2 డే కోర్సెస్ చాలా పడుతూ ఉండేవి పేపర్లో. అలాగ ఈ చాక్లెట్ మేకింగ్ 1 డే కోర్స్ అని చూసి వెళ్ళాను. వెళ్తే అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ నేర్చుకుని వచ్చాక ఇంకా కంటిన్యూస్ ఇంట్లో చేస్తూ ఉండేదాన్ని. ఆ చేయటం చేయటం ఇట్ బికేమ్ అ ప్యాషన్ అన్నమాట. అండ్ అలా చేస్తూ గిఫ్ట్స్ లాగా ఎవరో ఒకరికి ఇస్తూ ఉండేవాళ్ళం. ప్లస్ ఎప్పుడైనా సరే తిరిగి హైదరాబాదో వైజాగో రావాల్సి వచ్చినప్పుడు వేరే గిఫ్ట్లు ఎందుకు అని చెప్పి చాక్లెట్సే తయారు చేసి మంచి మంచి ప్యాకింగ్ కూడా చేసి తీసుకొచ్చేదాన్ని. సో ఆ తీసుకొచ్చి ఇక్కడ అందరికీ ఇచ్చినప్పుడు అందరూ అప్రిషియేట్ చేసేవారు అన్నమాట, ఓహో నువ్వు చేసావా చాక్లెట్స్ అని. సో అది ఇంకాస్త ఎంకరేజ్మెంట్ ఇచ్చింది, అరే మనం కూడా ఏవో బాగా చేస్తున్నాం కదా అని. రాగతి గారు, మరి మీరు ఈ చాక్లెట్స్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకున్నప్పుడు దీనికి ఎంత స్టార్టింగ్, ఎంత పెట్టుబడి కావాల్సి ఉంటుంది, మీరు ఎంత ఖర్చు పెట్టారు దీనికి? పెట్టుబడి అనేది మొదట మా హస్బెండ్ దగ్గరే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొదట ఫస్టే మనం బిజినెస్ అంటూ చేయం, సేల్ చేయం కదా, గిఫ్ట్లు ఇస్తాము, చాలా మందికి అవి నచ్చాలి, తర్వాత ఎప్పుడూ ఆర్డర్స్ వస్తాయి. సో మొదటి పాపం ఆయనే పెట్టారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే మోల్డ్స్ అంటూ ఉంటాయి మన చాక్లెట్ తయారు చేయడానికి, ప్లస్ చాక్లెట్ బ్లాక్ అని ఉంటుంది, అవి కిలో లెక్క కొనాలి, రైట్? అండ్ మనం హోల్సేల్లో తెప్పిస్తే మినిమం ఇంత క్వాంటిటీ అని ఉంటుంది, ఒక 10 కిలో ప్యాక్ అని ఉంటుంది, 20 కిలోస్ అని ఉంటుంది, అలా తెప్పించాలి. సో దానికి కొంచెం అయ్యేది, మోల్స్ కొద్దిగా అయ్యేది. ఇవి కాకుండా ర్యాపర్స్ ఫాయిల్, అండ్ నేను కొన్ని బాక్సెస్ చేసుకునేదాన్ని కాబట్టి వాటికి పెద్ద అయ్యేది కాదు, కొన్ని ఏమో తెప్పించేదాన్ని. అండ్ అదర్ దెన్ దట్ ఎక్విప్మెంట్ అంటూ ఏం పెద్ద అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా బేకింగ్ లేదు, అది ఇప్పుడు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏం ఉండదు. మామూలుగా బేకింగ్ అనుకోండి, ఒక అవెన్ ఒక 5,000 or 10,000 అవెన్కి అవుతుంది, అండ్ ఆ టిన్స్ అవి చాలా ఎక్కువ అవుతాయి బేకింగ్కి. వెరాస్ చాక్లెట్స్కి మనకు ఒక గ్యాస్ స్టవ్, రెఫ్రిజిరేటర్ ఉంటే చాలు ఇంట్లో, అవి అందరికీ ఉంటాయి. సో వాటికి సెపరేట్గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చాక్లెట్స్ తయారు చేయడానికి. మనం పెట్టవలసిందల్లా మోల్డ్స్కి. మోల్డ్స్ ఏమో 20 rupees 40 rupees ఒక మోల్డ్ వస్తుంది. సో అవి మనం ఒక 10 మోల్డ్స్ తీసుకుని దాంతో మొదలు పెట్టవచ్చు. బిజినెస్ పెరిగిన కొద్దీ ఇంకా పెంచుకుంటూ పోతాం, పెంచుకుంటూ వెళ్ళచ్చు. అంటే దీన్ని చిన్న, అంటే గృహిణులు కూడా ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న బిజినెస్ కింద కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు అలానే మొదలు పెడతారు ఎవరైనా. ఈ గ్యాస్ స్టవ్ అనేది నవేడేస్ అందరిలలోనూ కామన్ ఉంటుంది. మౌల్స్ 20 rupees అలా అంటున్నారు కాబట్టి ఒక చిన్న పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయొచ్చు అంటారు. అండ్ చాక్లెట్ కూడా ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. కిలో ఒక 250 rupees అలా దొరుకుతుంది బ్లాక్. అది కాక మనం అందులో వేయవలసిన ఇప్పుడు బాదం అని ఉంటుంది, వాల్నట్స్ అని ఉంటాయి, వాటికి కొంత అవుతుంది. కొన్నిసార్లు అవి ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటితోనే ముందు నడిపించేయవచ్చు. రాధిక గారు, మీ దగ్గర క్రియేటివిటీ ఉంది, లైక్ ర్యాపర్స్ దగ్గర నుంచి మీరే క్రియేట్ చేసుకుని మీరే డిజైన్ చేసుకుని చేశానన్నారు, చాక్లెట్స్ కూడా మీరే తయారు చేసుకుంటున్నానన్నారు, అక్కడ వరకు ఓకే. మరి మార్కెటింగ్ సంగతి ఎలా, అంటే మార్కెట్ ఎలా చేసుకుంటున్నారు? మరి మార్కెటింగ్ విషయంలో నేను కొంచెం లక్కీయే, ఎందుకంటే మా హస్బెండ్ కాంటాక్ట్స్ ద్వారా నాకు కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. మొదటి పెద్ద ఆర్డర్స్ వచ్చాయన్నమాట. సో దివాళీకని, న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అలా పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. ఒక్కసారి అవి బయటకు వెళ్ళటం మొదలు పెట్టాక బోల్డ్ మందికి అందుతాయి కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఇంట్లో చేసేవాళ్ళు, ఓకే పెద్ద కాంటాక్ట్స్ లేని వాళ్ళు అంటే ఏం చేయొచ్చు అంటే బేకరీస్ అవి ఉంటాయి, స్వీట్ స్టాల్స్ ఉంటాయి, వాళ్ళకి చాక్లెట్లు చేసే ఓపిక ఉండదు, వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి. ఎవరైనా చేసి వాళ్ళకి ఇస్తే దాన్ని సేల్ చేస్తారు.
సో అలాగ కొంతమందిని అప్రోచ్ అవ్వచ్చు, బేకరీస్ని స్వీట్ స్టాల్స్ని అప్రోచ్ అయ్యి అలా మార్కెటింగ్ చేసుకోవచ్చు. రాధిక గారు, మరి ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ని ఏమైనా లాంచ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? నేను ఈ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయటమే కాకుండా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను, అంటే ట్రైనింగ్ ఇస్తాను అన్నమాట. సో ఒక 2 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను చాక్లెట్ మేకింగ్లో, బేకింగ్, డెజర్ట్స్, మాక్టెయిల్స్ ఇవన్నీ. చాక్లెట్స్కి అయితే నాకు మొత్తం అన్ని ప్రదేశాల నుంచి వచ్చి నేర్చుకుని వెళ్ళారు. రాధిక గారు, మరి ఈ చాక్లెట్ల తయారీలో మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురైతాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక పెద్ద బల్క్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, మరి దానికి తగ్గట్టుగా మనకి మౌల్డ్స్ కావాలి, ర్యాపర్స్ కావాలి, చాక్లెట్ కావాలి, ఇవన్నీ మనకి ఇన్ టైంలో బల్క్లో దొరుకుతాయా, లేకపోతే వాటికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అండ్ నేను నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ హోల్సేల్ అడ్రస్సెస్ ఇస్తాను, హైదరాబాద్లో హోల్సేల్ అడ్రస్సెస్ ఇస్తాను. సో అక్కడైతే మనకి చౌక్ పడుతుంది, వాళ్ళేమో బాంబే నుంచి అక్కడ నుంచి తెప్పిస్తారు. సో మోల్డ్స్ అన్నీ అన్ని డిజైన్స్ ఉంటాయి. లేదు, మనకు కావాల్సిన పర్టిక్యులర్ డిజైనే వాళ్ళ దగ్గర లేదంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు తెప్పిస్తారు. చాక్లెట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు జీవని కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు జీవని. ద పాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాక్లెట్స్కి డిమాండ్ చాలా బాగుంది. ప్రతి ఒకేషన్కి అసలు చాక్లెట్సే ప్రిఫర్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు స్వీట్స్ ఒక 2 రోజులు 3 రోజులు, వేరస్ చాక్లెట్స్ అనేది షెల్ఫ్ లైఫ్ చాలా ఉంటుంది. ప్రాబబ్లీ అందుకనేమో చాలామంది చాక్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు బర్త్డేస్కి తీసుకుంటున్నారు, లేకపోతే వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు చాక్లెట్లు కొంటారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా, వాట్ ఐ నోటిస్డ్ ఇస్ రిటర్న్ గిఫ్ట్స్ అంతకుముందు పెన్సిల్ బాక్స్లు, చిన్న చిన్న క్లాక్స్ ఇలాంటివి ఇచ్చేవారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటే, ఎందుకంటే అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు పిల్లలు, యు కాన్ సాటిస్ఫై ఎవ్రీబడి. ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ దగ్గర అలాంటి రిటర్న్ గిఫ్ట్. సో అందుకని పేరెంట్స్ కూడా చక్కగా చిన్న చిన్న ప్యాక్స్, చాక్లెట్స్ అయితే మొత్తం అందరూ తింటారు కాబట్టి చాక్లెట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో అలా ఆర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి నాకు, రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్స్ వస్తాయి. ఎంగేజ్మెంట్ పార్టీస్కి, మ్యారేజెస్కి, వీటన్నిటికీ కూడా చాక్లెట్స్ తీసుకుంటున్నారు. మ్యారేజెస్కి ఎలా అంటే వెడ్డింగ్ కార్డ్ ఇస్తూ ఓ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు. సో అలా వెళ్తున్నాయి. ఇవి కాకుండా కార్స్ కొన్నప్పుడు, వెహికల్స్ కొన్నప్పుడు వాళ్ళు బొకే ఇచ్చే బదులు చాక్లెట్ ప్యాకెట్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు చాక్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మా పని బాగుందన్నమాట, ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి చక్క అమ్ముకోవచ్చు. రాధిక గారు, మీరు చాక్లెట్స్లో ఎన్ని రకాలు తయారు చేస్తున్నారు, అలాగే కేక్స్లో కూడా ఎన్ని రకాలు తయారు చేస్తున్నారు? చాక్లెట్స్ చాలా వెరైటీస్ చేస్తాను. నేను నేర్పించేది మాత్రం ఒక 12 వెరైటీస్ క్లాస్లో నేర్పుతాను. ప్లస్ టెక్నిక్ ఒకటే, ఫిల్లింగ్స్ మారుతూ ఉంటాయి. సో క్లాస్లో అంత టైం ఉండదు కాబట్టి ఒక 12 రకాలు చేస్తాము. అండ్ నేను వాళ్ళకి ఇవన్నీ కూడా పెట్టొచ్చు చాక్లెట్స్లో అని చెప్తాను అనమాట. సో కొన్ని ఊహించినవి కూడా ఉంటాయి, ఓహో ఇలాంటివి కూడా చాక్లెట్లో ఫిల్ చేసి మనం తినొచ్చు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. సో అలాంటివి చాలా చేస్తాను. ప్లస్ ట్రూఫుల్స్ అని ఉంటాయి, కొన్ని లిక్యూర్ చాక్లెట్స్ చేస్తాను. అవి నేర్పను, ఓన్లీ చేయటం వరకు చేస్తాను లిక్యూర్ చాక్లెట్స్. అంటే ఆల్కహాల్ ఉంటుంది చాక్లెట్లో, సో ఒక స్పూన్ ఆల్కహాల్ మన నోట్లోకి వస్తుంది అనమాట బైట్ చేస్తే. అండ్ వెరైటీస్ అంటే ఇప్పుడు బాదాం పెట్టుకొని చేస్తాము, క్యాషూ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి, ఆరెంజ్, మింట్, ఇలా రకరకాల కాఫీ, సో ఆ ఫ్లేవర్స్తో కొన్ని చేస్తాము. కేక్స్ అన్ని వెరైటీస్ చేస్తాను. క్రీమ్ వేసిన కేక్స్ ఉంటాయి, క్రీమ్లో మళ్ళీ రకాలు ఉంటాయి, ఐసింగ్లో ఫ్రెష్ క్రీమ్,
ఐసింగ్ అంటాం, అదొక రకం బటర్ క్రీమ్ ఐసింగ్ అని అంటాం. అలా మొత్తం అన్ని రకాలు చేస్తాను. ప్లస్ టీ కేక్స్ అని ఉంటాయి, కొంతమందికి అసలు ఐసింగ్ చూస్తేనే నచ్చదు, తీసేసి మరీ తింటారు. అలాంటి వాళ్ళకి టీ కేక్స్ ఉంటాయి, ఆరెంజ్ కేక్ అండ్ చాక్లెట్ కేక్, మార్బుల్ కేక్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ కుకీస్, సో నా బేకింగ్ క్లాసెస్లో ఒక 8 రకాలు నేర్పిస్తాను కేక్స్, కుకీస్. రాధిక గారు, మరి మీ దగ్గర ఎన్ని రకాల చాక్లెట్ ప్యాకింగ్స్ ఉన్నాయి? శ్రీవాణి, అవి ఒకేషన్ ని బట్టి ప్యాకింగ్ చేస్తాము, సో చాలా వెరైటీస్ చేస్తాము, వెళ్ళి చూద్దాము. Yes, sure. ఓకే, చెప్పండి, దీంట్లో ఇవన్నీ అసలు ఏ అకేషన్ కి యూజ్ చేయొచ్చు వీటిని? డిఫరెంట్ అకేషన్స్ కి డిఫరెంట్ ప్యాకింగ్ చేస్తాము శ్రీవాణి. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇవి కార్పొరేట్ ప్యాకింగ్ అంటాం శ్రీవాణి. జనరలీ కంపెనీస్ అయినా పెద్ద పెద్ద ఆఫీసెస్ ఎవరైనా సరే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. అలానే ఇది ఉంది అనుకోండి, ఇవి జనరలీ ఏం చేస్తామంటే వెడ్డింగ్ కార్డ్తో ఎవరైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అడుగుతారు. సైజ్ కూడా కరెక్ట్ గా ఉంది, సైజ్ సరిపోతుంది కాబట్టి చక్కగా దీని మీద కార్డ్ పెట్టేసి అలా ఇచ్చేస్తారు. ఇది ఒకటి చూసారా, ఇది హ్యాపీ యానివర్సరీ, ఇలా మోల్డ్ దొరుకుతుంది. సో మనం ఎవరికైనా యానివర్సరీకి ఇవ్వాలి అనుకుంటే ఇలా ఒకటే ఒక బిగ్ చాక్లెట్ లాగా చాక్లెట్ బ్లాక్, అందులో లోపల ఫిల్లింగ్ ఏదైనా పెట్టుకో. అండ్ ఇది ఇదేంటో ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది, ఏంటండి? దీన్ని చాక్లెట్ బొకే అంటాము శ్రీవాణి. ఓ, చాక్లెట్ బొకే. మొత్తం రోజెస్ చాక్లెట్ తో తయారు చేసాము. అవి స్టిక్స్ ఉంటాయి అన్నమాట, సో అందుకని ఆ లెవెల్లో పెట్టొచ్చు, రైట్? సో ఎవరికైనా మనం మామూలు ఫ్లవర్స్ అయితే వెంటనే పడేస్తారు కాబట్టి ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట. రాధిక గారు, ఇవేంటి నాకు ఒక స్పెషల్ గా కనిపిస్తున్నాయి? ఏం లేదు, ఇవి ప్యాకింగే కాస్త వేరేగా చేసాము, కాస్త ఎక్స్పెన్సివ్ గా కావాలి, గ్రాండ్ గా కనిపించాలి అనుకుంటే ఇవి అన్నమాట. ఇప్పుడు ఇది ఒకటేమో బ్లూ ఉంది, ఒకటి పింక్ ఉంది. జనరలీ బ్లూ అనేది అబ్బాయితో అసోసియేట్ చేస్తాం, పింక్ గర్ల్స్. అండ్ ఇవి కూడా మామూలుగా మనకి నెట్ క్లాత్ అది దొరుకుతుంది, ఇది ఆర్డినరీ బాక్సే, కానీ ఇలాగ ప్యాక్ చేసేసరికి ఇంకాస్త లుక్ అనేది కొంచెం స్పెషలీ దిస్ శ్రీవాణి, యూ షుడ్ సీ దిస్. ఇది అసలు మామూలు డిస్పోజబుల్ బర్గర్ బాక్స్, ఓకే? ఎలా అయినా చాక్లెట్స్ తిన్నాక మనం ఆ డబ్బా పడేసేది, సో మరీ బర్గర్ బాక్స్ అలా ఏం ప్యాకింగ్ లేకుండా వేస్తే అంత అట్రాక్టివ్ గా ఉండదు కాబట్టి కొంచెం ఈ యాక్సెసరీస్ అన్ని యాడ్ చేసి దాన్ని అట్రాక్టివ్ గా చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, దిస్ ఇస్ మోస్ట్లీ స్వీట్ హార్ట్ అని కనిపిస్తుంది, సో ఆబ్వియస్లీ యు నో వాలెంటైన్స్ డే కేక్ కార్డ్. వాలెంటైన్స్ డే కి రెడ్ బ్లాక్ ఇలా ఉన్నవి అంటే ఎక్కువ వాలెంటైన్స్ డే కి ప్రిఫర్ చేస్తారు. ఓకే ఓకే, హ్యాండ్ మేడ్ పేపర్ ఏ స్టేషనరీ షాప్ లో అయినా దొరుకుతుంది, కాస్త కట్ చేసుకుని ఇలా తయారు చేసి ఓ బో పెట్టేస్తే అది కూడా అందంగా అవుతుంది. అలానే ఇది కూడా చిన్న బాబు కాబట్టి క్రేడల్ సెరమనీకి లేకపోతే ఫస్ట్ బర్త్డే కి ఇలాంటివి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఇవి మళ్ళీ మల్టీపర్పస్, చాక్లెట్స్ అయిపోయాక చక్కగా మీ సెల్ ఫోన్ ఏదో ఇందులో పెట్టుకోవచ్చు. రాధిక గారు, మరి ఈ రంగం పట్ల ఆసక్తి ఉన్న మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? చాక్లెట్స్ అనేది అందరం తింటాము, బయటకు వెళ్ళి అంత స్పెండ్ చేసి కొనుక్కునే బదులు ఇంట్లోనే చేసుకుని పిల్లలకి మనమే పెట్టవచ్చు, ప్లస్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. అండ్ హాబీగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మామూలుగానే నేర్చుకుని అక్కడితో వదిలేయచ్చు, లేదు అలా కాదు మనం కూడా కొంచెం ఏమైనా సంపాదిద్దాము అనుకుంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ బిజినెస్. ఒకరోజులో నేర్చుకుని మీ కాంటాక్ట్స్ బాగుంటే దెన్ ఈజీలీ యూ కెన్ డూ బిజినెస్. రాధిక గారు, చాక్లెట్స్కి కేక్స్కి సంబంధించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ వారం జీవనిలో చాక్లెట్స్, కేక్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా, వచ్చే వారం మరొక జీవనోపాధి మార్గంతో మీ ముందుంటుంది మీ జీవని. అంతవరకు సెలవు, నమస్కారం.